ఇంట్లో వాళ్ళ ఏడుపు ఎప్పుడు, నలుగురు ఏమనుకుంటారో, సొసైటీలో మన పరువు పోతుందో అని. సొసైటీ అంటే ఎవరు? మహాత్మా గాంధీలు, రవీంద్రనాథ్ ఠాగూర్లు, అంబేద్కర్లతో నిండిపోయిందా? లేదు కదా. మన చుట్టూ 100 మంది ఉంటే అందులో మంచోళ్ళు 5 కూడా ఉండరు. అంటే మిగతా 95 మంది వేస్ట్ అండ్ యూజ్లెస్. మనకంటే ఎదవలు సొసైటీ నిండా ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళ కోసం నువ్వు బాధపడేది? నీ ఇంట్లో ఏ అనర్థం జరిగినా కంగారు పడాల్సిన పని లేదు. మంచోళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారు. ఈ మిగతా ఎదవలు అర్థం చేసుకుంటే ఏంటి, చేసుకోకపోతే ఏంటి? లక్డీ కపూర్ లైఫ్ అన్నాక ఏవేవో జరుగుతుంటాయి. అనర్థం జరగని ఇల్లుండదు. మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని ఆలోచించాలి, కానీ పరువు గురించి ఫీల్ అవ్వద్దు. చాలామంది పేరెంట్స్ కొడుకో కూతురో తప్పు చేస్తే ప్రాణాలు పోయినట్టు డ్యాన్స్ ఆడుతుంటారు. పిల్లలు పెళ్లి చేసుకోవడం లేట్ అయితే ఏదో కొంపలు మూలిపోయినట్టు కుమిలిపోతుంటారు. పెళ్ళి లేట్ అవుద్ది లేదా అవ్వదు అయితే ఏంటి, చంపేస్తారా? పొరపాటున మీ బ్లూ ఫిలిం టీవీలో వచ్చేసినా పట్టించుకోవద్దు. 2 రోజులు అందరూ మర్చిపోతారు. కాకపోతే 2 ప్రింట్ రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. అంతే తప్ప 1 రిలీజ్ గురించి మర్చిపోండి. ఈ సొసైటీకి పని పాట లేదు. మనకి ఏం జరిగినా ఒకటే మంత్రం, లక్డీ కపూల్.